సావిత్రి గారు, అప్పట్లో మా సావకా జానకి గారు, అలాగే వాణిశ్రీ గారు, వీళ్ళందరిలాగా జయప్రద గారు, జయసత్ గారు, అలా ఇప్పుడు ఇక్కడ హీరోయిన్లో తీసుకోవచ్చు అనేది కొంతమంది అనుకుంటున్నారు అనేది అభిప్రాయం. కరెక్టే. అంటే ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్స్ 10 మంది 20 మందిని వాళ్ళ జెట్లెస్ కేటగిరీ, వాళ్ళకి రూమ్స్ కానీ అన్నీ ఇప్పుడు ఇచ్చుకునే పరిస్థితి ఆఫ్టర్ కరోనా రాదు. కనుక లోకల్ హీరోయిన్స్కి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత, లోకల్ హీరోయిన్స్ కూడా మనందరికీ కూడా కోఆపరేషన్ చేసి తెలుగు హీరోయిన్స్ ప్రాపర్ ప్రాబ్లంగా బాగుంటుంది అనేది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ మన వాళ్ళు కూడా బాగుంటారు అనేది ఆలోచన. అది కూడా చేస్తారు. అలాగే హీరోలు కూడా, అలాగే విలన్స్ కూడా మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్కి ఇప్పుడు విలన్స్ కానీ అందరూ కూడా మనోలే వస్తారు అనేది కూడా ఆశ. ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నది ఇప్పుడంతా ఈ 15 రోజులు లాక్డౌన్, ఇంకో కొంత లాక్డౌన్ అయినా వీళ్ళంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా తగ్గించాలి, ఎలాగా ఈ మొత్తం టోటల్గా బడ్జెట్ని తగ్గించాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి 100% సినిమా ఫీల్డ్ ఆఫ్టర్ కరోనా ఈ అన్నింటికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ప్రేక్షకులకు టికెట్ తగ్గించాలి, థియేటర్కి రావాలంటే మనం చెయ్యాలి. చేయకపోతే 100% నెట్ఫ్లిక్స్, అమెజాన్, టీవీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంకా మొత్తం వాటికి టాప్ అవుతుంది. మనం థియేటర్కి ప్రేక్షకులు రావాలి. కనుక ప్రేక్షకులు రావాలంటే టికెట్ రేట్ తగ్గించాలి. అది తగ్గించడానికి సినిమా పెద్దలందరూ ఆలోచించాలి. అలాగే చిరంజీవి గారు చదువు తీసుకొని ఇవన్నిటికీ కూడా కొంచెం నాయకత్వం వహిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందుకే ఈ మహా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.